Word. Father, we come into your precious word, into your hands, and pray, dear Lord, that you will lead us and guide us and bless us with your presence, even as your servants stand in your name, anoint us afresh, and give us freedom in your Holy Spirit to speak all that you want us to speak and for your glory alone. And grant us hearts that are desirous to obey you, Lord, each one of us. May this time be an enriching time for us. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Amen. Let us turn to Isaiah 5, 1 and 2. ఈ ఉదయకాలపు ధ్యానం కొరకై యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బావుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యను గురుసు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టుని తెలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తున్నాను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. This is a parable of an unproductive vineyard. ఫలింపని ద్రాక్ష తోటను గూర్చినటువంటి ఉపమానం ఇది. An unproductive vineyard which remained unproductive in spite of many advantages. ఈ ఫలింపు లేనటువంటి ద్రాక్ష వనము ఎన్ని కష్టాలు పడి దాని విషయమై శ్రద్ధ తీసుకున్నా దాంట్లో నుంచి ఫలితం లేకుండా పోయింది. See the advantages this vineyard enjoyed. ఈ యొక్క ద్రాక్ష వనానికి ఆయన చేసిన పని అంతా చూడండి ఒకసారి. ఇట్ బిలాంగ్ టు ఎ లవింగ్ పర్సన్. దాన్ని ప్రేమించే వ్యక్తికి చెందింది అది. సెకండ్, ఇట్ వాస్ ప్లాంటెడ్ ఆన్ ఎ ఫర్టైల్ హిల్. రెండవదిగా సత్తుగల భూమి మీద దాన్ని నాటారు. థర్డ్, ద గ్రౌండ్ వాస్ కేర్ఫుల్లీ ప్రిపేర్డ్, డగ్ అప్ అండ్ క్లియర్డ్ ఆఫ్ స్టోన్స్. మూడవదిగా చూసినట్లయితే ఆ యొక్క నేలను త్రువ్వారు, అందులో ఉన్న రాళ్లను ఏరివేశారు. అండ్ దెన్ ఇట్ వాస్ ప్లాంటెడ్ విత్ ద బెస్ట్ స్టాక్. అంత మాత్రమే కాదు గాని ఎంతో శ్రేష్టమైనటువంటి ఆ యొక్క తీగలను తీసుకొచ్చి అక్కడ నాటారు. దెన్ ఇట్ వాస్ ప్రొటెక్టెడ్, దేర్ వాస్ ఎ వాచ్ టవర్. దాని చుట్టూ కూడా కంచె వేశారు, లేదా దానికి కాపలాగా ఒకటి బురుజు కూడా కట్టారు. అండ్ దెన్ ఇన్వెస్ట్మెంట్ వాస్ మేడ్ టు మేక్ ప్రొసెస్ ద ఫ్రూట్. దే మేడ్ ఎ వైన్ ప్రెస్ ఇన్ ఇట్. అక్కడ ఆ యొక్క ద్రాక్ష పనులు ఒకవేళ ఫలిస్తే అక్కడే ద్రాక్ష రసము తీయటానికి కూడా కావలసిన అవసరతలు వారు చేకూర్చారు. అండ్ సో విత్ హోమ్ సో మెనీ ఎక్స్పెక్టెడ్ అడ్వాంటేజెస్ ద పర్సన్ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బ్రింగ్ ఫోర్త్ గుడ్ ఫ్రూట్స్. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి దాంట్లో నుంచి ఒక మంచి ఫలాన్ని చూసుకోవాలనుకున్నాడు. అండ్ ఇట్ వాస్ నాట్ ద రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ కన్సిడరింగ్ ఆల్ ద అడ్వాంటేజెస్ గివెన్. ఇదిగో దానికి అతడు చేసిన పని అంతటిని కూడా మనం ఒకవేళ ఆలోచిస్తే అతడు కోరుకునేది ఏమాత్రం కూడా అసహజమైనది కాదు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గుడ్ గ్రేప్స్ ఇట్ ప్రొడ్యూస్డ్ వైల్డ్ గ్రేప్స్. కానీ ఇక్కడ చూసినట్లయితే మంచి ద్రాక్షలు ఫలించడానికి బదులుగా అది కారు ద్రాక్షలు ఫలించింది. హియర్ ఐ అండర్స్టాండ్ ద వర్డ్ టర్మ్ వైల్డ్ గ్రేప్స్ ఇస్ యూస్డ్ ఫర్ ఇట్ మీన్స్ పాయిజనస్ బెర్రీస్. కారు ద్రాక్షలు అంటే అర్థం ఏంటంటే ఆ ద్రాక్షలో విషం ఉంటది. అండ్ ఇట్ హడ్ ఎ బ్యాడ్ స్మెల్, ఎ స్మెల్ లైక్ ద డీకేయింగ్ ఆఫ్ ఎ డెడ్ బాడీ. దాని నుంచి వచ్చే వాసన కూడా దుర్వాసన, అంటే ఒక చనిపోయినటువంటి శవమునకు వచ్చేటువంటి వాసన వస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్, దిస్ వైన్ వాట్ వాస్ నాట్ జస్ట్ అన్ఫ్రూట్ఫుల్, ఇట్ ప్రొడ్యూస్ ఫ్రూట్ దట్ వాస్ పాయిజనస్ అండ్ పొల్యూటింగ్. మరి ఒక మాటలో చెప్పాలనంటే ఇది ఆ ఫలము లేనిటువంటిది కాదు, కానీ ఫలాలు ఇస్తుంది, కానీ పనికిరాని ఫలాలు ఏమాత్రం కూడా దగ్గర ఉండి మనం దాని గురించి ఆలోచించకూడని ఫలాలు ఇస్తుంది. In other words, the vineyard produced just what it would have produced if nothing had been done to it. మరొక మాటలో చెప్పాలంటే ఆ యొక్క ద్రాక్ష వనానికి ఏమి చేయకుండా వదిలేస్తే ఎట్లాంటి ఫలాలు ఫలిస్తుందో అటువంటి ఫలాలు ఇప్పుడు అది ఫలిస్తుంది. All the love, all the care, the time, the work, none done for it was wasted. దాని కొరకై చూపించిన ప్రేమ, దాని కొరకై పడ్డ కష్టము, దాని కొరకై అతడు వెచ్చించినటువంటి శ్రమ అంతా కూడా అది వ్యర్థమైపోయింది. All the investment made for it was lost. దాని కొరకై పెట్టిన పెట్టుబడి అంతా కూడా అది నష్టమైపోయింది. So what is this talking about? ఇది దేని గురించి చెప్పబడుతుంది? You know, it's talking about people, right?
ఇది మనుషుల గురించి చెప్పబడుతుందండి. గాడ్ అండ్ పీపుల్, దేవుడు మరియు ప్రజలు. దేర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ రైట్ హౌ మచ్ ఆఫ్ గుడ్నెస్ యూ షో టు దెమ్, దేర్ ఇస్ నో పాజిటివ్ చేంజ్ ఇన్ దెమ్. కొంతమంది ఉంటారు, నీవు వారి పట్ల ఎంత మంచితనం అన్నా చూపించు, వారిలో మాత్రం మార్పు రానే రాదు. And on top of it, some behave as if you have done nothing for them. అంత మాత్రమే కాదు, అసలు నువ్వేమి చేయనట్టుగా తిరిగి ప్రతిస్పందిస్తారు వాళ్ళు. You spend your time, effort and money on them and in the end you get poisoned by them. వారి మీద నువ్వు సమయాన్ని వెచ్చించు, డబ్బును వెచ్చించు, నీకున్న ఆ బలమంతటిని వెచ్చించు, కానీ చివరికి వారు నీ మీద విషం జల్లుతుంటారు. And this also a precise description of a self-filled person. ఇది తన స్వచిత్తాన్ని నెరవేర్చుకునేటువంటి వ్యక్తికి కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి. How much ever they hear God's word, how much ever they have enjoyed God's goodness in their lives, they don't do things in God's way. వారు ఎంతగా దేవుని వాక్యం విన్నప్పటికీ, దేవుని నుంచి ఎంతో వారు మేలు పొందినప్పటికీ కూడా వారి జీవితాల్లో ఇలానే జీవిస్తూ ఉంటారు. You know, they just take God's provision for granted. వారు దేవుడి ఇచ్చినటువంటి కాపుదలను అసలు ఏ మాత్రం కూడా లెక్క లేకుండా దాన్ని పట్టించుకోరు. Provision of good health, provision of sound mind, they just take it, it's as if it's their birthright. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి స్వస్థ బుద్ధిని ఇస్తాడు, దేన్ని కూడా వారు లెక్క చేయరు. Now keep aside someone else, think of the privileges, advantages, opportunities we have personally enjoyed. వ్యక్తిగతంగా మనకున్నటువంటి ఆధిక్యతల్ని ఒకసారి మనం గుర్తు పెట్టుకొని ఇతరుల జ్ఞాపకం చేసుకుందాం. We all enjoy God's blessings, right? His protection, provision, దేవుడు and care. దేవుడు మన యెడల చూపించినటువంటి కాపుదల, ఆయన తీసుకుంటున్నటువంటి శ్రద్ధ, ఆయన మన మీద వెచ్చిస్తున్నటువంటి ఆ సమస్తమైనటువంటి దాన్ని ఒకసారి మనం గుర్తు పెట్టుకో. After enjoying so much of God's goodness, are we bearing any useful fruit? దేవుని యొక్క మంచితనాన్ని ఇంతగా మనం పొందుకున్నటువంటి మనము మనం ఏమన్నా మంచి ఫలాలు ఇస్తున్నామా? Or are we producing bad fruit? లేదా చెడు ఫలాలను ఇస్తున్నామా? Remember, we produce bad fruit when we live lives of disobedience. ఇదిగో అవిధేయతతో కూడిన జీవితం జీవిస్తే పనికిరాని ఫలాలు మనం ఫలిస్తాం. We produce bad fruit when we live selfishly just for ourselves and our families. మన మట్టుకు మనమే జీవిస్తూ స్వలాభాపేక్షతో బ్రతికితే మనం కూడా ఇలాగే ఆ పనికిరాని ఫలాలు ఫలిస్తాం. We produce bad fruit when we are always taking in God's blessing but never giving out. ఎల్లప్పుడు కూడా దేవుడు ఇచ్చే దీవెనలు పొందుకుంటూ ఏ మాత్రం ఇతరులకు మనం దాన్ని ఇవ్వకుండా ఉన్నట్లయితే మనం కూడా ఇలాగే ఫలము లేని జీవితం జీవిస్తాం. Now let's move forward. Isaiah 5:3-4. 5:3-4 ముందుకెళ్ళినట్లయితే, కావున యెరూషలేము నివాసులారా, యూదా వారసులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. Here in this two verses, the one question that comes out very clearly is, Lord is asking the question, who is to blame for these wild grapes? Idigo devudu ikkada oka prashna chestunadu, ee kaaru draakshalu kaayataniki kaaranam evaru ani devudu adugutunadu. Is it the fault of the owner of the vineyard or the fault of the vineyard? Aa tota yajmani yokka tappa lekapothe totadi tappa. In the story there is nothing left undone by the owner. He did everything he could. Aa yajmanudu aa totaku kavalsinantha chesadu, ayina cheyaleyandantu emi ledu inka. In the same way, has not God done everything needed for our salvation? Alagane mana jeevithallo rakshana vishayamai devudu manaku avasaramainadantha cheyaleda? He sent heaven's best for us. He sent his son. Idigo paralokamu nunchi tana sontha kumarunu ayina mana korakai ichchadu. He didn't send any angel or seraph or anything like that. He sent his son, the best. What more could I have done? The Lord is asking. దేవదూతను, ప్రధాన దేవదూతను లేదా సెరాఫులను కెరాఫులను పంపలేదు కానీ ఆయన రొమ్మును ఆనుకునేటువంటి ఆయన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. అంతకంటే ఇంకేమి చేయగలడు? బట్ హి గేవ్ us a choice to choose. He gave us a free will. కానీ ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు, మీ ఇష్టానుసారంగా కోరుకోండి. హీ డిడ్ ఎవ్రీథింగ్ బట్ గేవ్ us the choice to choose him or reject him. ఆయన మనకు అంతా ఇచ్చాడు, కానీ కోరుకుంటామో లేదో అనేటువంటి స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. Because true love does not force. ఎందుకనగా నిజమైనటువంటి ప్రేమ బలవంత పెట్టదు. In other words, every man and every woman has a chance of being a fruitful vineyard. మరి ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషికి, పురుషుడు గానియండి స్త్రీ గానియండి, ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క వనంలో ఉన్నటువంటి వారు ఎటువంటి ఫలాలు ఫలించాలనేది వారికి స్వేచ్ఛను దేవుడు. And if you are not fruitful, it is not God's fault. ఇదిగో నీవు ఒకవేళ ఫలించకపోతే అది దేవుని తప్పు కాదు.
It is always our fault. అది ఎల్లప్పుడు కూడా అది మనదే. Let's read verse 5 and 6. 5 6 వచనాలు చూసుకుందాం. ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలను, బలురక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. Here we see God's judgment on the unproductive vineyard. ఇదిగో సరైనటువంటి ఫలాలు ఫలించినటువంటి ఆ యొక్క ద్రాక్ష తోట మీద దేవుని యొక్క తీర్పును మనం చూస్తున్నాం. As owner of the vineyard, all he has to do is stop providing that, remove that special protection. ఆ యొక్క తోటకు యజమానిగా ఆయన చేయవలసిందంతా ఏమి లేదు. దానికి ఉన్నటువంటి ఆ కాపుదలను దేవుడు తీసివేస్తే చాలు. రిమూవ్ ద ఫెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్, వైల్డ్ అనిమల్స్ విల్ ట్రాంపుల్ ఆన్ దట్. ఇదిగో దాని చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క కంచెను తీసివేస్తే అడవి జంతువులు, క్రూర మృగాలు దాన్ని తొక్కుంటూ వెళ్ళిపోతాయి. ఇఫ్ ద రెయిన్ డస్ నాట్ ఫాల్ ఆన్ ఇట్, ఇట్ విల్ బికమ్ ఎ వేస్ట్ ల్యాండ్. దాని మీద వర్షం పడకపోతే అది బీడు భూమి అయిపోతుంది. Then we come to the verse 7. It is a kind of summing up. ఏడవ వచనాన్ని చూసినట్లయితే అదంతా క్రోడీకరిస్తున్నాడు. ఇశ్రాయేలు వంశము సైన్యములగా దిపదుకు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము. ఓన్లీ 7. అచ్ ఇస్ కంబైండ్. 7, నో ఇట్స్ నాట్ కంబైండ్. So 7, here we see the good fruit God was looking for. ఏడవ వచనం చూసినట్లయితే దేవుడు తనకి ఇష్టమైనటువంటి ఫలం కావాలని ఇక్కడ ఎదురు చూస్తున్నాడు. And the bad fruit that Israel produced. కానీ ఇశ్రాయేలు వారు చెడు ఫలాన్ని ఆయనకి ఇచ్చారు. After all that God had done for them, it was reasonable for him to expect that they will be people of justice and righteousness. ఇదిగో దేవుడు వారికి దయచేసినంతా ఇచ్చిన తర్వాత వారు న్యాయముతోను నీతితోను బ్రతకవాలని కోరుకోవటం దేవునికి అది సమంజసమే. But instead, what he saw in them was oppression and injustice. కానీ వారిలో దేవుడు దానికి బదులుగా ఏమి చూశాడంటే బలాత్కారమును, అన్యాయమును వారిలో చూశాడు. If God had done nothing in their lives also, they would have produced this bad fruit. దేవుడు వారికి ఏమీ చేయకుండా ఉన్నా గానీ వారు అటువంటి ఫలాన్ని ఫలించేవారు. This is the fruit that pagans, those who don't know God, produce. ఇదిగో దేవుని ఎరుగనటువంటి వారు కూడా అటువంటి ఫలాలే ఫలిస్తున్నారు. How can a believer produce such fruit? విశ్వాసి ఎలా అటువంటి ఫలాలు ఫలిస్తున్నాడు? All that God did for them was a waste. దేవుడు వారికి చేసినదంతా కూడా వృధా అయిపోయింది. Waste of effort, waste of time, waste of resources. ఇదిగో దేవుడు వారి మీద సమయాన్ని వెచ్చించాడు, తనకున్నటువంటి శక్తిని వెచ్చించాడు, తనకున్నటువంటి వనరులన్నింటిని కూడా వాటి మీద వెచ్చించాడు. So how is it with us? మన విషయమై ఏమిటి? What does God see us as? దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? Does he see it as a useless vineyard? దేవుడు మనల్ని కూడా పనికిరానిటువంటి ద్రాక్షవనముగా చూస్తున్నాడా? One Bible teacher tells like this. ఒక బైబిల్ అధ్యాపకుడు ఇలా చెప్తున్నాడు. This passage in Isaiah 5 is similar to the parable of what Nathan told King David when he sinned against Bathsheba. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉపమానము నాతాను దావీదు హెచ్చరించినటువంటి ఆ యొక్క దానితో పోల్చాడు. When David committed sin and adultery and murder, Nathan came to David and told the story of a rich man and a poor man. దావీదు వ్యభిచారమును, హత్యను చేసినప్పుడు నాతాను వచ్చి ఒక ధనికుడి గురించి, పేదవాని గురించి చెప్పాడు. A rich man had many sheep. This poor man had one ewe lamb whom he loved. ధనవంతునికి ఎన్నో గొర్రెలు ఉన్నాయి గాని ఆ పేదవానికి ఇదిగో చాలా ఒకటే ఒక గొర్రె ఉన్నది. And when a guest comes to the rich man's house, instead of cut killing one of his sheep, he kills that ewe, that poor man's sheep. ఇదిగో తనకు కావలసినటువంటి ఒక స్నేహితుడు తన ఇంటికి వచ్చినప్పుడు అతని కొరకాయ తన దగ్గర ఉన్నటువంటి అనేకమైన గొర్రెలలో ఒక దాన్ని బలి ఇవ్వలేదు. కానీ ఒకనొక గొర్రెగా ముద్దుగా పెంచుకున్నటువంటి అతని యొక్క పేదవాని యొక్క గొర్రెను బలి ఇచ్చాడు. And David asks in anger, who is that man? ఇదిగో అప్పుడు దావీదు అన్నాడు, ఎవరు ఆ వ్యక్తి? And Nathan tells, you are that man. అప్పుడు నాతన్ అన్నాడు, నీవే ఆ మనిషి. Similarly, this parable talks of a vineyard and then comes to the point where God tells us, you are that vineyard. ikkada prabhu varu kuda draksha tota gurinchi maatladutu ippudu vachadu, meere aa vanamai unnaru. So when God looks at our life, does he see the good fruit of justice and righteousness, or does he see the bad fruit of oppression and injustice? kabatti devudu mana jeevithamlo mana daggara nunchi vache phalalu chusinappudu nyayamunu neethini pondukuntunada lekapothe బలాత్కారమును, అన్యాయమును మన జీవితంలో జరుగుతున్నాయా? We who enjoyed God's great goodness in our life. మన జీవితాల్లో దేవుడి యొక్క గొప్ప పంచితనాన్ని మనం రుచి చూసాం.
We live in his world, we enjoyed his benefits on earth. ఇదిగో ఈ లోకములో జీవిస్తున్నాం, ఈ లోకములో దేవుడు చేసే దేవుడి ఇచ్చే ప్రతి ఈవిని మనం అనుభవిస్తున్నాం. We know his name, we know his rules. ఆయన యొక్క నామం ఎరుగుదుము, ఆయన యొక్క విధులను మనం ఎరుగుదుము. You say you believe in him. మనము ఆయన ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం అని చెప్తున్నాం. But you have not been profitable for him. కానీ ఆయనకు మనం ఎంత మాత్రం కూడా ప్రయోజనకారులముగా ఉండట్లేదు. Now we have been smart in building up things for ourselves. మన కొరకై మనం ఎన్నో వాటిని కట్టుకుంటున్నాం. You have made great profits for ourselves. ఇదిగో మన కొరకై ఎన్నో లాభాలు సాధించుకుంటున్నాం. But we have been unprofitable to him. కానీ ఆయనకు మాత్రం ఏ మాత్రం కూడా ప్రయోజనము లేనటువంటి వారం ఉంటున్నాం. If that is true in our life, we have wasted our life. అదేగిన మన జీవితంలో నిజమైతే మన జీవితాన్ని వృధా చేసుకున్నవారు. And how does a wasted life end? ఇదిగో వృధా చేయబడినటువంటి జీవితం ఎలా ముగించబడుతుంది? You saw that in verses 5 and 7. I will take away its hedge. ఇదిగో ఆ ఐదవ వచనం ఏడవచనంలో నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదాను. I will lay it waste. ఇదిగో దాన్ని వదిలిపెట్టేస్తాను. It will not be pruned or dug. దాన్ని నేను ఏమాత్రం కూడా ఆ బలురక్క చెట్లు వాటిని నేను కట్ తీసివేయను. The vineyard will receive nothing from the Lord. ఇదిగో ఆ యొక్క వనములో నుంచి దేవునికి ఎటువంటి ఫలము రాకుండా. You see, if we continue to live a life of disobedience and casualness and unfruitfulness, a stage may come when God will say something like this. Manamugina lekkaleni tanamuga ee maatram kuda devuni pani vishayamai aasakti lekunda manaspurthiga devuni korakai jeevinchukunda jeevisthe devudu kuda okka anoka roju ee maatlu manatho cheppanay unnadu. Fine, no more pruning, no more digging, no more watering. ఇదిగో నేను నీకు చేసిన దాన్ని చెయ్యను, నేను నీకు నీళ్లు పోసే విషయంలో, నీకు కంచె వేసే విషయంలో, నిన్ను కాచే విషయంలో. ఐ విల్ స్టాప్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ బీన్ డూయింగ్ టిల్ నౌ. ఇదిగో ఇంతవరకు నీకు చేసిన దానికి ఇక నేను ఆపుతా. అండ్ దెన్ యూ విల్ సీ ఫర్ యువర్సెల్ఫ్ హౌ మచ్ యూ హావ్ లాస్ట్. అప్పుడు నీకు అర్థమవుతుంది నీవు ఎంత పోగొట్టుకున్నావు. సమ్ టైమ్స్ యాజ్ బిలీవర్స్ వెన్ వీ గో త్రూ ద డిసిప్లిన్ ఆఫ్ ద లార్డ్, వెన్ వీ గో త్రూ ద పెయిన్, వీ విష్ ద లార్డ్ విల్ స్టాప్ దట్ పెయిన్. లెట్ దిస్ ఎండ్ లార్డ్, వీ సే. Right? కొన్నిసార్లు విశ్వాసులముగా మనం ఏదన్నా ఒక నొప్పి గుండా, ఏదన్నా ఒక శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ప్రభువుతో ఏమంటామంటే, ప్రభువా ఇక చాలు అని మనం అంటాం. స్టాప్ దిస్ ప్రూనింగ్ లార్డ్, స్టాప్ దిస్ డిగ్గింగ్. ప్రభువా నన్ను ఇలాగూ కత్తిరించటం, నన్ను ఇలాగా ప్రభువా నీ క్రమశిక్షణలో పెట్టడం ఇక చాలు అంటాం. రిమెంబర్ దోస్ థింగ్స్ మే బి హార్డ్, బట్ ఇట్ విల్ బి మచ్ వర్స్ వెన్ ద లార్డ్ స్టాప్స్ డూయింగ్ థింగ్స్ ఫర్ అస్. గుర్తుపెట్టుకోండి, అవి మనకి కష్టం అవ్వచ్చు, కానీ దేవుడు ఆ పని చేయటం కూడా ఆపివేస్తే అది మనకెంతో నష్టం. The worst thing that can happen to a human being is to have God stop doing things in your life. ఒకరి జీవితంలో విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో చేయటం ఆపివేసినప్పుడు. There is a passage about a group of people in whose lives God stopped doing things. దేవుని యొక్క వాక్యములో ఒక చోట ఒక కొద్ది సమాజం మీద దేవుడు వారి పట్ల పనులు చేయటం ఆపివేశాడు. You see that in Romans 1:21-24. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21-24 వచ్చిన వరకు చూడగలం మనం. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడి వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. యు సీ హియర్, యు సీ గాడ్ గేవ్ దెం ఓవర్. ఇట్ సేస్ వర్స్ 24, దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. ఇట్ మీన్స్ గాడ్ జస్ట్ స్టాప్ డూయింగ్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్. అంటే దాని అర్థం వారి జీవితంలో దేవుడు కార్యాలు చేయటం ఆపివేశాడు. హి జస్ట్ లెట్ దెం గో, వారిని వదిలిపెట్టి వేశాడు. హియర్ వి సీ ద రాత్ ఆఫ్ గాడ్ ఇన్ అనదర్ ఫామ్. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత మరొక రూపంలో చూస్తున్నాం. యూజువల్లీ వెన్ వి థింక్ ఆఫ్ ద రాత్ ఆఫ్ గాడ్, వి సీ థింక్ ఆఫ్ హెల్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్, anger and judgment. ఆ దేవుని యొక్క ఉగ్రతను మనం చూసినప్పుడు ఆయన ఉరుములు లేదా ఆయన యొక్క తీర్పులు అవన్నీ మనం ఆలోచిస్తాం. But in this passage we are given another picture. One aspect of God's wrath is letting you go. ఇక్కడ చూసినట్లయితే ఆ దేవుడు వారి దుష్టత్వానికి వారిని అప్పగించడం. Because of their continuing wickedness, the unbelievably patient God gave up on them. ఇదిగో వారు నిరంతరము జరిగిస్తున్నటువంటి దుష్టత్వాన్ని బట్టి ఇదిగో దేవుడు వారిని దుష్టత్వానికి అప్పగించి వేశాడు. వి హియర్ గాడ్స్ వర్డ్ ఎవ్రీ సండే, వి హియర్ గాడ్స్ వర్డ్ దోస్ హూ అటెండ్ ద బైబిల్ స్టడీస్.
ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం. We hear that for only one reason, that we may obey God's word. దేవుని వాక్యాన్ని ఎందుకు వింటున్నాం అంటే దేవుని వాక్యానికి విధేయులు అవ్వబట్టడానికే వింటున్నాం. If you persist in disobedience, a stage may come in your life where God says, you want to live that way? Go live. I am letting you go. మనం వింటూ వింటూ అవిధేయతతోనే మనం కొనసాగుతున్నట్లయితే దేవుడిగా సరే నీ ఇష్టం, నిన్ను అప్పచెప్పేశాను, వదిలేశాను అంటాడు. I no longer want to involve in your life. ఇదిగో నీ జీవితంలో ఏదుందో నాకు తెలియదు. And this is the worst thing that can happen to a human being, to have God let us go. ఇదిగో ఒక మానవుని యొక్క జీవితంలో ఇదే భయంకరమైనటువంటి పతన స్థితి, దేవుడు నిన్ను విడిచిపెట్టడం. And because after that there is no more hope. ఎందుకంటే ఆ తర్వాత ఏ మాత్రం నిరీక్షణ లేదు. For the thief on the cross, people gave up on him. ఇదిగో సిలువ మీద ఉన్నటువంటి ఆ యొక్క దొంగ విషయంలో అందరూ కూడా చేతులు ఎత్తేశారు. అతని విషయం మే హావ్ గివెన్ అప్ ఆన్ హిమ్, మోస్ట్ ఆఫ్ దెమ్ అట్ లీస్ట్. ఇదిగో అనేకులు ఆయన్ని చనిపోయాడని అనుకున్నారు. బట్ గాడ్ డిడ్ నాట్ గివ్ అప్ ఆన్ హిమ్. కానీ ప్రభువు వారు తన విషయం వదిలిపెట్టలేదు. దేర్ఫోర్ టుడే హీస్ రిజాయిసింగ్ ఇన్ ఇటర్నిటీ. అందును బట్టి నేడు దినమందు అతడు నిత్యత్వంలో ఆనందిస్తున్నాడు. నౌ వాట్ కెన్ బి ద రీజన్ వై వీ ప్రొడ్యూస్ వైల్డ్ గ్రేప్స్ వెన్ గాడ్ హస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్? దేవుడు మనకు అన్ని చేసి ఉండగా ఎందుకని మనుషులు ఇలాగూ కారు ద్రాక్షలు కాస్తారు? రీజన్ ఇస్ సింపుల్, బికాజ్ లైక్ ది ఇజ్రాయెలైట్స్ వి మే బి బిజీ విత్ ద రాంగ్ ప్రయారిటీస్. ఇజ్రాయేలీల వలె మనం కూడా మన జీవితంలో ప్రాధాన్యమైనటువంటి ఎంచుకునే విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు. వి ఆర్ టూ బిజీ లివింగ్ ఫర్ ఆర్సెల్స్. మన కొరకే మనం జీవిస్తూ వస్తున్నామేమో. వి ఆర్ టూ బిజీ చేసింగ్ ద వరల్డ్. ఇదిగో ప్రపంచాన్ని వెంబడిస్తూ జీవిస్తున్నామేమో. అండ్ వి ఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ ఆఫ్ వాట్ గాడ్ ఇస్ డిజైరింగ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుడు ఏమి కోరుకుంటున్నాడనే దానికి కూడా కనీసం మనం ఆలోచించే సమయం లేకుండా పోతున్నాం. అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ మేకింగ్ us oppressive people. అందుకని మనం బలాత్కారంతో నిండినటువంటి వారం ఉంటున్నాం. దట్ ఇస్ వాట్ ఇస్ మేకింగ్ us unjust people. అందుకని మనం అన్యాయంగా జీవిస్తున్నాం. దట్ ఇస్ వాట్ మేక్స్ us rude to those who work under us. అందుకని మన కింద పని చేస్తున్న వారి విషయమై మనం చాలా కఠినులుగా ప్రవర్తిస్తున్నాం. We are producing bad fruit. మనము కారు ద్రాక్షలు కాస్తున్నామా? Remember, we can change even today. గుర్తుపెట్టుకోండి, ఈ రోజన్న మనం మార్చబడవచ్చు. We can start becoming fruitful even today. ఈ రోజైనా మనం దేవుని కొరకై ఫలాలు, if you're serious about changing, మనం మారాలని నిజంగా ఆసక్తి చూపినట్లయితే. For instance, in these verses we saw two aspects of a fruitful life. ఇక్కడ ఈ వచనాల్లో ఫలభరితమైన జీవితాలకు రెండు లక్షణాలు ఇక్కడ చూస్తూ వచ్చాం. Righteousness and justice. నీతి న్యాయం. If you want to come to fruitfulness, we need to practice being people of righteousness and justice. మనం ఫలభరితులుగా ఉండాలంటే నీతి న్యాయముల విషయంలో మనం వెంటాడే వారం ఉండాలి. Let us look at both these aspects briefly. ఈ ఉదయ కాలమంది రెండింటి విషయమై క్లుప్తంగా ధ్యానిద్దాం. What is righteousness? నీతి అనగా ఏమిటి? Righteousness is having a right relationship with God. నీతి అనగా ప్రభువుతో సరైనటువంటి సంబంధం కలిగి ఉండటం. If you have to talk of the goal of Christian life in one word, it is righteousness. ఒక క్రైస్తవునికి తన జీవితంలో ఉన్నటువంటి లక్ష్యం ఏదని ఒక మాటలో చెప్పాలంటే అది నీతి. The purpose of everything we do, మనం చేసేది ఏదైనా కానివ్వండి, must, you may be a preacher, you may be a Sunday school teacher, you may be working in a slum ministry, or you may have a business or working in a job. నువ్వు ఒక బోధకుడు అవ్వచ్చు, సండే స్కూల్ పరిచర్య చేస్తూ ఉండవచ్చు, లేదా ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఒక వ్యాపారవేత్త అవ్వచ్చు. The ultimate goal of everything you do today must result in your becoming righteous. నీవు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఇదిగో చివరికి మనము నీతిమంతులుగా ఉండవాలని అన్నదే. If the job that you do, if the business that you do does not make you righteous and holy, then what you are doing is meaningless. నీవు చేస్తున్న ఉద్యోగం గాని, నీవు చేస్తున్న వ్యాపారం గాని నీలో ఆ యొక్క నీతిమంతత్వాన్ని చూపించలేకపోతే అది వ్యర్థం. You see, a righteous person knows what are the things that displease God and he will avoid doing that. నీతి కలిగినటువంటి వ్యక్తి దేవుడు దేని విషయమై సంతోషిస్తాడో, దేవుని విషయమై దేవుడు ద్వేషిస్తాడో ఎరిగిన వాడై జీవిస్తాడు. The Bible tells of a righteous person as a person who, I got the references, I don't have time so I'm not telling. He's the one who trusts in God and he humbles himself in the presence of God. నీతి మంత్రుడైనటువంటి వాడు దేవుని యందు నమ్మిక ఉంచి ఇదిగో దేవుని సన్నిధిలో వణుకుతూ ఉంటాడనే మాటను చూస్తున్నాం. హబక్కూక్ సేస్ ది రైచియస్ విల్ లివ్ బై ఫెయిత్. ఇదిగో హబక్కూక్ గ్రంథములో నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుతారని ఉంది. ఐసాయా 64:5 సేస్ ది రైచియస్ విల్ గ్లాడ్లీ డు వాట్ ఇస్ రైట్.
ఆ నీతిమంతులు దేవుని యొక్క ఆజ్ఞలను ఎంతో సంతోషముగా వారు పాటిస్తారని చెప్పాడు. He won't do it as a sense of duty, but he'll gladly, he will look for, he would rather do that than anything else. ఇదిగో దేవుని యొక్క వాక్యమును చెప్పబడినప్పుడు అతడు దాన్ని ఒక విధిగా చేయడు కానీ సంతోషముగా దాన్ని చేస్తాడు. It does not mean righteousness does not mean that he is a person without sin. నీతిమంతుడు అంటే తన జీవితంలో పాపము లేనివాడని కాదు. Righteousness rather means that his heart is honest and his intentions are pure. ఆ నీతిమంతుని యొక్క అతను ఎలాంటి జీవితం అంటే యథార్థంగా ఉంటాడు. తాను ఏదైనా ఆలోచిస్తున్నాడంటే దాని విషయంలో కూడా తాను ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. His intentions are pure. తనలో వచ్చే మిస్టేక్, తనలో వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా పవిత్రమైనవిగా ఉంటాయి. Righteous man may complain, but he is faithful. ఆ నీతి కలిగినటువంటి వ్యక్తి ఒకవేళ ఏదైనా సాకు దేని మీద ఒక హి మే కంప్లైంట్ టు గాడ్, దేవునికి ఒకవేళ దాని విషయమై అడగచ్చు, కానీ ప్రతి విషయంలో యథార్థత్వం ఉంటాడు. జోబ్ హీ కంప్లైంట్, బట్ ఇన్ ద ఎండ్ హీ సెడ్ ఐ నో మై రిడీమర్ లివ్స్ అండ్ ఇన్ ద ఎండ్ ఐ విల్ స్టాండ్ విత్ హిమ్ ఆన్ ఎర్త్ హీ విల్ స్టాండ్ ఆన్ ద ఎర్త్. యోబు దేవుని దగ్గరికి వెళ్ళి ఎన్నో విన్నవించుకున్నాడు, అదే రకంగా ఎన్నో విషయమై సాకులు చెప్పాడు, కానీ చివరికి అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను అని మాట చెప్పాడు. After my skin has been destroyed, yet in my flesh I will see God, he says. నా పాపము నుంచి నేను విముక్తి పొందినాక నేను ఆయన్ను సజీవునిగా చూస్తాను. A righteous man can make mistakes, he can even judge things, assume things wrongly, but they are teachable, they are willing to correct. That is the quality. నీతిమంతుడు తప్పులు చేయొచ్చు, కానీ దిద్దబడినప్పుడు దానికి విధేయత చూపుతాడు. You know, in the life of Job, we see he understood some things about God wrongly. యోబు జీవితంలో మనకు తెలుసు దేవుని విషయమై కొన్నిటిని తప్పుగా ఎంచుకున్నాడు. And when God spoke to Job in a whirlwind, Job realized that he had a totally wrong understanding of God. సుడిగాలిలో దేవుడు యోబుతో మాట్లాడుతున్నప్పుడు యోబు అప్పుడు ఒప్పుకున్నాడు, ఇదిగో దేవుని విషయమై తాను తప్పుగా అర్థం చేసుకున్నాడు. And he says, I hate myself for having thought like that. అప్పుడు అన్నాడు, నన్ను నేనే అసహించుకుంటున్నాను అలాగ నేను ఆలోచించుకున్నందుకు. Job 42:6 says, I hate myself and repent in dust and ashes. యోబు గ్రంథం 42:6 లో చూస్తున్నాం ఆ మాట, నన్ను నేను అసహించుకుంటూ బూడిదలోను ధూళిలోను కూర్చున్నాను. You see, that is some aspects of a righteous person. In obedience to God's word, as we grow, as we practice this righteousness, we become fruitful. దేవుని యొక్క వాక్యానికి లోబడుతు మనం ఈ నీతిమంతత్వంలో మనం ఎదుగుతుంటుండగా ఈలాగు దీనత్వం కలిగి జీవిస్తాం. Now let us see some aspects of a person of justice. న్యాయం కలిగినటువంటి వ్యక్తుల లక్షణాలు చూద్దాం. You know, one aspect of a person of justice is, justice can be interchanged with fair-minded people. A justice person of justice is a person who is fair in his dealings. న్యాయము అంటే ఎవరైనా గాని తమ మనసుల్లో సరైన దాన్ని ఆలోచించుకునే వారని కూడా మనం అనుకోవచ్చు. You know, so people of justice are there people of logic. They make that effort to see things clearly and sensibly. న్యాయముతో నిండినటువంటి వారు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, సంభవించినప్పుడు దాన్ని సరైన రీతిలోనే సమతుల్యంగా దాన్ని చూస్తారు. ఫేర్ మైండెడ్ పీపుల్ డూ దేర్ బెస్ట్ టు మేక్ ఇంపార్షియల్ జడ్జ్మెంట్స్, దే వోంట్ హావ్ పర్సనల్ బయాస్. ఇలాగ న్యాయముతో కూడినటువంటి వారు ఏ ఒక్కరికి పక్షపాతము చూపించకుండా సమముగా వారు ఏదన్నా చేస్తారు. దే డోంట్ గెట్ ఎమోషనల్లీ క్యారీడ్ అవే, ఉద్రేకాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోరు. దే ట్రై టు అండర్స్టాండ్ ద హోల్ స్టోరీ, see both sides of the issue before forming an opinion. వారు ఇరు పక్షాల వారి యొక్క పరిస్థితులను గమనించిన వారై అప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. And fair minded people are reasonable. అంత మాత్రమే కాదు, వీరు ఏదైనా చేస్తే అది సమంజసంగా ఉంటది అందరికి. When they ask someone to do something, it will be realistic, not unfair. వారు ఎవరన్నా ఏదైనా పని చేయమంటే అది వాస్తవానికి చేయగలిగిన దానిగా ఉంటది, కానీ చేయలేని దానిగా చెప్పరు వారు. And they try to give equal opportunity to succeed. అంత మాత్రమే కాదు, అందరూ ఎదగటానికి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇస్తారు. They treat their superiors and their subordinates with equal respect. వారు పైన ఉన్న అధికారులు కానివ్వండి, వారి కింద పనిచేస్తున్న వారిని కానివ్వండి, ఇద్దరిని కూడా తగిన రీతిలోనే వారు వారి గురించి పట్టించారు. Furthermore, they try to discourage any favoritism people may show to them. అంత మాత్రమే కాదు, ఎవరైనా వారి పట్ల పక్షపాతం చూపిస్తే దాన్ని వారు ఏమాత్రం కూడా సహించరు. And they also look to obey rules. They don't break rules. They don't twist rules for their benefit. వారు తమ సొంత ప్రయోజనాల కొరకై విధులను వక్రీకరించుకోరు. Fair minded people don't expect special favors. They are people who are willing to wait in the line. అయ్యో ఎవరన్నా
లైన్లో ఉంటే వారిని ముందుకు తోసుకొని వెళ్ళిపోరు వారు. అవసరమైతే లైన్లో నించోటానికి కూడా వారు ఉంటారు. ఫెయిర్ మైండెడ్ పీపుల్ ఇన్ లీడర్షిప్ పొజిషన్ దే వాంట్ డిమాండ్ రెస్పెక్ట్. ఇది అటువంటి వారు మర్యాదను కానీ గౌరవాన్ని కానీ వారు అధికారంగా తీసుకోరు, వారు దాన్ని పొందుకుంటారు. బికాజ్ దే నో రెస్పెక్ట్ ఇస్ సంథింగ్ యు ఎర్న్, నాట్ సంథింగ్ యు డిమాండ్. గౌరవం అనేది, మర్యాద అనేది నువ్వు పొందుకునేదే కానీ నువ్వు దాన్ని అధికారంగా అడగలేవు. To get respect, you must be a respectable person in the first place. నీకు ఇతరుల నుంచి మర్యాద కావాలంటే మొట్టమొదటి స్థానంలో నీకే మర్యాద ఉండాలి. And also, fair-minded people, when they are in positions of power, they go out of their way to serve people. They are an example, they are role models. ఈ న్యాయంతో కూడినటువంటి వారు ఎప్పుడన్నా అవసరాలు వచ్చినప్పుడు వారి హద్దులు దాటి ఇతరులకు సహాయం చేసే విషయంలో ముందుకు వెళ్తారు. They think before making a judgment on somebody, they try to imagine themselves in that person's place. ఇతరులను తీర్పు తీర్చక ముందు ఆ వ్యక్తి స్థానంలో తమను తాము పెట్టుకొని వారు ఆలోచిస్తారు. And when a person of justice succeeds in the ladder of success, they try to lift others up along with them. They are genuinely happy about other people's success. ఇటువంటి వారు పైకి ఎదుగుతున్నప్పుడు వారితో పాటు తమతో ఉన్న వారిని కూడా వారితో పాటు ముందుకు తీసుకొని వెళ్తారు. They discourage situations where people play politics with each other to gain the upper hand. ఇది వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరన్నా కానీ ఆ రాజకీయ తత్వముతో, అంటే వారిలో పైకి వెళ్ళడానికి ఎవరైనా అటువంటి పనులు చేస్తే వారు ఏమాత్రం వాటి విషయమై సహించరు. అండ్ దే ఆల్సో అవాయిడ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ మానిపులేషన్ వేర్ వన్ పర్సన్స్ విన్ ట్రాన్స్లేట్స్ ఇంటు అనదర్ పర్సన్స్ లాస్. ఎప్పుడైనా ఒక వ్యక్తి గెలిస్తే ఆ గెలుపు అనేది ఇతరుల నష్టానికి అయ్యేటట్టయితే వారు ఏమాత్రం కూడా దాని విషయంలో ఏకీభవించరు. దే ట్రై టు హ్యావ్ దట్ విన్-విన్ సిట్యుయేషన్. వారు ఎల్లప్పుడూ కూడా సమముగా ఉండేదాని కొరకై ప్రయత్నం చేస్తారు. యునో, and in obedience to God's word, when we practice this fairness, we will be fruitful where God has kept us. దేవుని యొక్క వాక్యమును మనం వినటువంటి వారముగా ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ముందుకు వెళ్తాం. God is looking at righteousness and justice, but what does God see in our lives today? ఇగో దేవుడు మన దగ్గర నుంచి నీతిమంతత్వాన్ని అలాగే న్యాయమును కోరుకుంటున్నాడు, కానీ నేడు దినాల్లో మన జీవితంలో దేవుడు ఏం చూస్తున్నాడు? If he sees only oppression and justice, it means that with each passing day we are only getting riper and riper for judgment. మనలో ఆయన బలాత్కారాన్ని, అన్యాయాన్ని చూస్తున్నాడంటే దినదినము గడిచే కొద్దీ మన మీదకు ఉగ్రత మరీ సమకూర్చుకుంటున్నాం. So what does God see in us? దేవుడు ఈ రోజు మనలో ఏం చూస్తున్నాడు? Have we rewarded our well beloved savior with bad fruits? మనల్ని ప్రేమించి మన కొరకై తను తాను అప్పగించుకున్నటువంటి ఆ యొక్క రక్షకుని మనము ఈ యొక్క కారు ద్రాక్షలో కాచినట్లుగా చెడు ఫలాలు ఫలిస్తున్నాం. For all the pains he has taken on our behalf, మన కొరకై ఆయన తీసుకున్నటువంటి ఆ వేదన అంతటిని బట్టి, instead of obedience, have we given him hardness of heart? మనం విధేయత చూపించడానికి బదులుగా కఠిన హృదయాన్ని ఇచ్చామా? Instead of repentance, have we given him unbelief? మారు మనసుకు బదులుగా అవిశ్వాసతను, అపనమ్మకాన్ని ఇచ్చామా? Instead of faith, have we given him worry and fear? మనమైన worry and fear, మనమైన యందు విశ్వసించడానికి బదులుగా మన జీవితంలో ఆందోళన, ఆతృత అది ఉందా? Instead of love, have we given him selfishness? ఆయనకు మనం ప్రేమను ఇవ్వవలసిన దానికి బదులుగా మనలో స్వార్థపూరితమైన జీవితం ఉందా? Instead of holiness, have we given him impurity? ఆయనకు మనం పరిశుద్ధత ఇవ్వవలసిన దానికి బదులుగా అపరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామా? The Lord asks, what more could I have done for you? దేవుడు అడుగుతున్నాడు, ఇంకా ఇంతకంటే నేను మీకు ఏమి చేయగలను? What more could the Holy Spirit have done? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఎక్కువగా మీకు ఏమి చేయగలడు? Charles Spurgeon writes like this beautifully. Charles Spurgeon గారు ఇలా రాస్తున్నారు. He says, can you find anywhere else promises richer than what God has already given you? దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానముల కంటే మరి గొప్పవైనటువంటి వాగ్దానాలు మనం ఎక్కడన్నా చూడగలమా, పొందుకోగలమా? Will you find anywhere else someone who treats you more kindly? ఇగో ఎక్కడైనా గానీ ఇంతకంటే కనికరముతో ఎవరైనా మనకు బోధించగలరా? Will you find anywhere else someone who will He is so wise in guiding you? మనల్ని నడిపించే విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని చింతించే వారు ఇంతకంటే ఎక్కువగా మనకు ఎవరైనా ఉన్నారా? Will you find anyone else who will protect you more completely? నిన్ను కాపాడే విషయంలో ఆయన కంటే ఎక్కువగా చేసేవారు ఎవరైనా ఉన్నారా? Will you find anyone else who treats you with so much love and patience? ఇంతగా నిన్ను ప్రేమతో, కనికరముతో, సహనముతో చూసుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారా?
ఆఫ్టర్ ఎంజాయింగ్ సో మచ్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్ ఆర్ యు స్టిల్ ప్రొడ్యూసింగ్ బ్యాడ్ ఫ్రూట్? దేవుడు ఎంతగా నీ విషయమై సమస్తమును అనుగ్రహించినా కూడా నువ్వు ఇంకా చెడు ఫలాలు ఫలిస్తున్నావా? జాన్ 15:6-5 సేస్ లైక్ దిస్. యోహాను సువార్త 15:5-6 వచనాలు ఇలా చెప్పబడును. ఐ యామ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్. ఇదిగో నేను ద్రాక్షావల్లిని, నేను తీగలు, మీరు. ఇఫ్ ఎ మ్యాన్ రిమైన్స్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ హిమ్, హి విల్ బేర్ మచ్ ఫ్రూట్. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో, వాడు బహుగా ఫలించును. అపార్ట్ ఫ్రమ్ మీ యు కెన్ డు నథింగ్. నాకు వేరుగా ఉండి మీరు ఏమియు చేయలేరు. దెన్ 6 ఇస్ ఎ టెర్రిబుల్ వర్స్. ఇట్ సేస్ ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ రిమైన్ ఇన్ మీ, హి ఇస్ లైక్ ఎ బ్రాంచ్ దట్ ఇస్ థ్రోన్ అవే అండ్ విదర్. సచ్ బ్రాంచెస్ ఆర్ పిక్డ్ అప్, థ్రోన్ ఇంటు ద ఫైర్ అండ్ బర్న్డ్. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల, వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. సో లెట్ అస్ బి అలర్ట్, లెట్ అస్ బి విజిలెంట్, లెట్ అస్ సీక్ టు ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్. మనం జాగ్రత్త పడదాం, కనిపెట్టుకుందాం, ప్రభు కొరకై మంచి ఫలాలు ఫలిద్దాం. యు నో ద బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ ఎ గుడ్ ఫ్రూట్ ఇస్ యు గెట్ ఇంటు ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. మంచి ఫలాలు ఫలిస్తే మనకు వచ్చేటువంటి గొప్ప అనుభవం ఏంటంటే ప్రభుతో మనం ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉంటాం. ఎంజాయ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క కాపుదలను మనం పొందుకోగలం. వి రిసీవ్ ఎవ్రీ ప్రొవిజన్ వి నీడ్. ఇదిగో దేవుడు మనకు ప్రతి అవసరతను తీర్చేటువంటి వాడు. అండ్ వి ఎంజాయ్ హిస్ ఫెలోషిప్. ఆయన యొక్క సహవాసంలో మనం అనుభవిస్తాం. అండ్ గాడ్ కీప్స్ మేకింగ్ us మోర్ అండ్ మోర్ ఫ్రూట్ఫుల్. దేవుడు అంతకంతకు మనల్ని ఫలభరితులుగా చేస్తాడు. Our prayers are powerfully answered. మన యొక్క ప్రార్థనలు దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు, జవాబిస్తాడు. The benefits of being fruitful. ఇదిగో అలాగ ఫలవర్తంగా జీవించగలం. And if you are unfruitful, ఒకవేళ మనం ఫలింపు లేని వారమైతే, the end is going to come quickly. God is going to stop everything. దేవుడు సమస్తమును ఆపివేసే దినం ఒకటి వస్తుంది. Remember, we can change even today. ఈ రోజున మనము దేవుని యందు విశ్వాసం ఉంచగలం. We can produce good fruit even today. ఈ రోజు నుంచి కూడా దేవుని కొరకై మంచి ఫలాలను ఫలించవచ్చు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us examine ourselves briefly. Take a few minutes. Take a few moments. Are we just selfishly living? We are very smart in the eyes of the world, but we have been unfruitful to him. లోకములో ఒకవేళ చాలా జ్ఞానయుక్తంగా బతుకుతున్నామేమో, కానీ దేవుని కొరకై ఫలాలు లేని ఫలితం జీవిస్తున్నామా? We are not even aware of his purposes for us. ఇదిగో దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్నది. The god of this world has blinded us. Idigo ee loka sambandhamainatundi devata manalaku gruddithanam kalugu chestunadu. Father, we thank you for this time and this reminder, Lord, that we may think we are fine coming to church, doing all things, yet we may be that wasted vineyard because we haven't sought to be fruitful in your kingdom. Your word says that the mark of a believer, one of the strong indications, you shall know them by their fruit. That is a sign that we are abiding in the Lord. And may we not be fooled, deceived by the external things that we do. May we seek to know you deeply, love you deeply. When you look for obedience, may we show obedience. When we look for repentance, may we have repented. When you look for fruit, when we look for faith, may you see faith in our life, Lord. When you look for love, may you see that love in our hearts. When you look for holiness, may we see holiness, Lord. We thank you for so great a mercy shown in our lives. Pray for each one of us here, all of us, both standing and sitting. Lord, may we live that fruitful life, that blessed life where we enjoy your presence. We thank you, we praise you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling, and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages,
నౌ అండ్ ఫార్ ఎవర్ మోర్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.